ఇన్నాళ్ళు అభిమానులకు ఒక పవర్ స్టార్గా, తన కార్యకర్తలకు జనసేనానిగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి. ఈ నెల 12వ తేదీన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో తన శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. క్యాంప్ ఆఫీసులో 10:47 బాధ్యతల్ని స్వీకరించారు పవన్ కళ్యాణ్. సమయం కోసం చూశారు, సరిగ్గా సమయానికే ఆయన ఆ ఫైల్పై, అలాగే బాధ్యతల స్వీకరణ ఫైల్పై సంతకం చేశారు. అలాగే ఇతరత్ర దసరాలపై ఆ తర్వాత సంతకాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, అలాగే శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. పవన్కు ఇంద్రకీలాద్రి దేవస్థానానికి చెందిన వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైల్స్ మీద సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్. సెకండ్ ఫైల్ ఇది గ్రామ పంచాయత్ బిల్డింగ్ లైబ్రరీ. లైవ్ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అరణి శ్రీనివాస్, ఇతరత్ర జనసేన ఎమ్మెల్యేలు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోటి పవన్ భేటీ కాబోతున్నారు. అలాగే గ్రూప్ 1-2 అధికారులతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ఈ మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో కూడా భేటీ ఉంది. రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఆయన బస చేయనున్నారు. Thank you.